మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, చాలా నీచంగా హేయంగా బూతులు మాట్లాడడం మనం చూశాం. దీన్ని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, వైసీపీ నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా మౌనాన్ని, మా శాంతియుత మార్గాన్ని అసమర్థతగా మీరు భావించవద్దు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవనే అని మనం విన్నాం. ఒక్కసారి మౌనాన్ని వదిలి రోడ్ల మీదకు వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా నాయకుడు ఒక ఆదర్శనీయమైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టే మరి రాష్ట్రంలో చాలా విస్తృతంగా ఉన్నటువంటి యువశక్తిని ఆయన ఆదర్శ మార్గంలో నడిపిస్తూ వారి ఆవేశాన్ని కూడా నీరుగార్చే విధంగా, అంటే నీరుగార్చడం అంటే ఒక మంచి ఉద్దేశంతో సమాజానికి మంచి చేయాలి, మనం అందరికీ ఆదర్శంగా ఉండాలన్నటువంటి భావంతో వారి ఆవేశాన్ని కూడా తగ్గించే విధంగా మా నాయకుడు ప్రవర్తిస్తా ఉన్నారు. మీరు దీన్ని అసమర్థతగా భావించొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు, నిన్ననే నేను ఒక వీడియోలో చూశాను, ఆమె ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి చాలా గొప్ప విషయాన్ని ఆమె ఆ వీడియో ద్వారా తెలియజేసింది. అందులో విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైనా ఒక వ్యక్తిని, అంటే ఆమె నమ్మిన బైబిల్ ప్రకారం గొర్రెపిల్లని రెండు చేతులతో తలనిమిరి ఆ గొర్రెపిల్లని గనక దగ్గరికి తీసుకుంటే తను చేసినటువంటి ఆ పాపాలు ఆ గొర్రెపిల్లకి పోతాయి, అలాగే ఆ గొర్రెపిల్ల ఉన్నటువంటి మంచితనం మనకు వస్తుందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తన పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తనకు అందుబాటులో వచ్చిన ప్రతి వ్యక్తిని తలనిమిరి ముద్దాడాడు. ఇది మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో చేసిన పని కాదని చెప్పి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం తను చేసినటువంటి పాపాలు, గత 10 సంవత్సరాలుగా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తను చేసినటువంటి అకృత్యాలు, దుర్మార్గాలు, ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన చేతులు పెట్టి ముద్దాడాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి చోట కార్యకర్తలపై, జనసేన, ముఖ్యంగా జనసేన కార్యకర్తలపై చాలా దుర్మార్గంగా బూతులు తిట్టడమే కాకుండా మంత్రి అని వాళ్ళ స్థానాన్ని మర్చిపోయి ఎమ్మెల్యేగా వారి పదవులను విస్మరించి ఒక శాసనసభకి అధిపతి అయినటువంటి వ్యక్తి కూడా ఆ పార్టీలో ఉండి వారి రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత నీచంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా బూతులు మాట్లాడడం మనం ఎప్పుడు చూడలేదు. బూతులు మాట్లాడమే కాదు, వారు బూతులు మాట్లాడేందుకు నిరసనగా నిన్న మా కార్యకర్తలు కాకినాడలో ఒక శాంతియుత మార్గంలో నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తే వారి మీద ఒక ప్రీ ప్లాన్డ్ గా వారు బడితలు, కర్రలతోటి ఒక చోట దాక్కొని ఉండి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడడం జరిగింది. మనం వీడియోలో చూశాం, పాపం జనసేన కార్యకర్తలు, వీర మహిళలు శాంతియుత మార్గంలో వారి నిరసన తెలియజేస్తూ ఈ గుండాల దాడికి భయపడి ఒక గుడిలో దాక్కుంటే గుడి తలుపులను కూడా తోసేసుకుని పోయి ఆడవాళ్ల మీద దౌర్జన్యాన్ని మరి దిగినటువంటి పరిస్థితి మనం చూశాం. కర్రలు, బడితలతో ఆడవాళ్ల మీద కూడా దాడి చేసి రాళ్లు విసిరి ఎంత భీభత్సాన్ని నిన్న కాకినాడలో సృష్టించారు. వాళ్ళు అంత భీభత్సాన్ని సృష్టించిందే కాకుండా ఈ రోజు చూశాం జనసేన కార్యకర్తలపై కేసులు బనాయించారు. అదే కాకినాడలో అందరూ చూస్తుండగా మీడియా ద్వారా బండబూతులు తిట్టినటువంటి శాసనసభ్యుల మీద ఎటువంటి కేసులు లేవు. రాళ్లు విసిరి కర్రలతో దాడులు చేసి మహిళల్ని చూడకుండా అంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి వారిపై ఎటువంటి కేసులు లేవు. ఇది మేము ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు ముందు ముందు పునరావృతం అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైతే మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరగబడి మిమ్మల్ని రాళ్లతో మళ్లీ తిరిగి కొట్టేటువంటి సందర్భం దగ్గరలో ఉందని చెప్పి మీరు గుర్తించాలి. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలు పాపం ఫ్యాను తన రెక్కలతో రాష్ట్రం అంతా చల్లని గాళ్ళు వేస్తుందని చెప్పి అందరూ ఆశపడి ఓట్లేశారు. అది చల్లని శీతాకాలంలో కూడా ఎచ్చటి వడగాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉంది. ఇంత ఇటువంటి రాక్షస పాలన
మరి రాష్ట్ర ప్రజలు ఏదైతే అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే విసుగుచ్చింది. ఈ రాష్ట్ర రాక్షస పాలన ఎప్పుడు అంతమవుతుందో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి మీరు గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఏదైతే మా నాయకుడి మీద జరిగినటువంటి దుర్భాషలాడుతూ దాడి చేశారో నైతికంగా దీన్ని ఖండిస్తూ మరి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మనం సత్తెనపల్లి డిఎస్పీ గారి సమక్షంలో కేసును వేయడానికి కూడా ఈరోజు మనం వెళ్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కార్యకర్తలు కూడా నైతిక స్థైర్యాన్ని కోల్పోకుండా మనకు ఒక మంచి దృఢ సంకల్పం కలిగినటువంటి ఒక బలమైనటువంటి అందరికీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప విప్లవ నాయకుడు మనకి ఈరోజు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడా కూడా మరి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.